పాపం చెగువేరా శిష్యులు అనుకున్న వాళ్ళు, కమ్యూనిజమే మా ఊపిరి అని చెప్తున్నటువంటి వాళ్ళు, ఇక ఆదర్శ విధానాల్లో నన్ను మించిన వాళ్ళు లేరని చెప్తున్నటువంటి వాళ్ళు దొంగల్ని, దోపిడీగాళ్ళని, అదేవిధంగా మరి రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ళని, ఏ విషయాలైతే ఉన్నాయో ఈ వాటి మీదే వాళ్ళు దోపిడీ చేసి కోటీశ్వరులైనటువంటి వాళ్ళని, ఇట్లాంటి దొంగలందరినీ పక్కన పెట్టుకొని భారీ ఉపన్యాసాలు ఎవరికి అర్థం కాని రీతిలో ఆవేశంగా ఊగిపోతూ హిస్టీరియా వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏదో మెచ్చుకుంటారనేటువంటిది చాలా భ్రమ. ఎందుకంటే షేక్స్పియర్ ఒక మాట చెప్తాడు, దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అని. అందువలన ఎంత వయసు వచ్చింది మీకు అనేది కాదు, ఎంత బుద్ధి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. అందువలన వయసు రావచ్చు, ఒకని 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకొక ఆయనకి 60 ఏళ్ళు వస్తున్నాయి, ఇంత వచ్చి రావటం అనేది కాదు. మీకు ఎంత జ్ఞానం ఉంది, ఈ ప్రజలకు ఎంత న్యాయం జరిగింది రాష్ట్రంలో, 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఎంతమంది ఇన్ని రకాలుగా విమర్శలు చేశారు, మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ప్రధాన భారతదేశంలోనే ఏపీ 1 అవినీతి, కరప్షన్లో 1 అని కాగు రిపోర్ట్స్తో సహా మనకంతా కూడా చెప్పాయి. విదేశీ సంస్థలు కూడా వచ్చి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ చైర్మన్ ఫుమిహికో అనేటువంటి ఆయన, జపాన్ ఆయన, ఇక ఆ కంపెనీని కూడా పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఏపీలో ఉన్న పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా కూడా ఒక మంచి పరిపాలన అనేది ఎక్కడ మాకు కనిపించట్లేదు, దీనికంటే బీహార్ ఇంకా దీనికంటే 1000 రెట్లు బాగా ఉంది, బీహార్లో మేము సక్సెస్ఫుల్గా అక్కడ కట్టగలిగాము, కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఆ కరప్షన్ చూస్తే చాలా భయంకరంగా ఉందని చెప్పినటువంటి మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎన్ని రకాలుగా మా పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద మొత్తం 617,585.19 కోట్ల రూపాయలు ఈ అవినీతి జరిగిందనేటువంటి దాని మీద మేము పుస్తకం వేయటం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రజావంచన, దగాకోరు విధానాలు అనేటువంటిది అతను చేసిన పరిపాలన మీద, ఇది కాంగ్రెస్ కూడా అతని పరిపాలన మీద వేశారు, ఎన్ని రకాలుగా దళితుల అణిచివేతలో 1, మద్యం షాపుల పెంపు డోర్ టు డోరు, యువతకు ఉద్యోగాల హామీ వంచన, మహిళలపై హింసలో 6 ఆ రోజు స్థానంలో, అవినీతిలో 1, ఇలాంటివన్నీ కూడా. ముస్లిములకు అసలు మంత్రే లేరు. వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఒక పెద్ద మోసం. తర్వాత యూటర్న్ బాబు, పచ్చి అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడే యూటర్న్ తీసుకునేటువంటి ఇతను పూర్తిగా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచి ఇలా దగా చేశారు అనేటువంటి విషయాల మీద అప్పుడు మా పార్టీ కూడా ఎంతో ప్రతిదీ కూడా సర్వే నంబర్లతో సహా ఈవేళ భూ కబ్జాల దగ్గర నుంచి అనేక విషయాల మీద మేము వేయటం జరిగింది, ఈ పుస్తకం వేయటం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నా ఉద్దేశం ఏంటంటే ఒక్కటే, ఇంత అవినీతి చేసి 650,000 కోట్లు అవినీతికి పాల్పడ్డటువంటి ఈ తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ కూడా రహస్యంగా ఎన్ని జీవోలో, కొన్ని 100 జీవోలు రిలీజ్ చేశారు, అవేంటో కూడా అర్థం కాకుండా. అదేవిధంగా వీళ్ళ రహస్య విదేశ ప్రయాణాలు, ఇద్దరు కలిసి ఫ్యామిలీ టూర్ అనే పేరుతో ఇక్కడ సంపాదించిన డబ్బంతా కూడా తీసుకుపోయి ఏ దేశం పోతున్నారో కూడా కనీసం ఒక ముఖ్యమంత్రి విదేశ టూర్ అంటే అందరికి అందుబాటులో ఉంటారు, తెలుస్తుంది. అట్లాంటిది అంత రహస్యంగా ప్రయాణాలు చేసి ఈ డబ్బంతా కూడా ఏ విదేశాల్లో దాచిపెట్టారో మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. మొదటి నుంచి కూడా ఇతని అవినీతిని నేను బాగా క్షుణ్ణంగా తెలిసినటువంటి మనిషిని గనక నేను కేసు వేశాను. ఏసీబీలో ప్రస్తుతం ఆ కేసు నడుస్తూ ఉంది. 14 సంవత్సరాలు దాని మీద స్టే ఆర్డర్ తెచ్చుకుని ఆ కేసును రానియకుండా చేసినటువంటి ఈ అవినీతి చక్రవర్తి, మన సుప్రీంకోర్టు పుణ్యమా అంటూ సుప్రీంకోర్టు 10 సంవత్సరాలు ఏ కేసు కూడా స్టే ఉండకూడదని వాళ్ళు ఎత్తేయటం వల్ల ఆ కేసు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏసీబీలో ఆ కేసు నడుస్తూ ఉంది. దీన్ని
సరఫరా చేసుకొని నేను ఒక్కటే ఇటు గవర్నర్ గారికి, తర్వాత రాష్ట్రపతి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా. ఎందుకంటే ఇతని అవినీతి గురించి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు పోలవరం దాని గురించి, ఇది ఒక ఏటీఎం లాగా వాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని గతంలో. అందువల్ల వాళ్ళందరికీ కూడా నేను ఒక లేఖ రాయాలనుకుంటున్నాను. 6.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డటువంటి ఈ అవినీతి చక్రవర్తి మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీలు ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్, మా ప్రభుత్వం ఇటీవలే పోలవరం రీటెండరింగ్ పిలిస్తే దాంట్లో దాదాపు 850 కోట్లు తిరిగి వచ్చింది గవర్నమెంట్కి. తర్వాత వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి అందులో 61 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ విధంగా మొత్తం 900 కోట్ల దాకా మాకు రివర్స్ ట్రెండింగ్లో వచ్చే వస్తే, అంటే ఇంత ఒక చిన్న విషయాల్లోనే ఇంత అవినీతి జరిగితే మిగిలినటువంటి ఇసుక కానీ, అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమం కానీ, మిగిలిన ఏది తీసుకున్నా కూడా భారీగా అవినీతికి పాల్పడ్డటువంటి వీళ్ళు ఇలా తిరుగుతూనే ఉండాలా ఈ పెద్ద మనుషులు? ఈ పెద్ద మనుషులను సపోర్ట్ చేసుకుంటూ కొంతమంది తిరిగినంత మాత్రాన గాలి పోగు చేసుకున్నంత మాత్రం చేత మా ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా, కష్టం వస్తుందా? ఇంతమంది ప్రజలు మెచ్చి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది, దానికి అనుకూలంగా ఎంత చక్కటి పరిపాలన ఈరోజు సాగుతుందో ఆంధ్రప్రదేశ్లో. నిజంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనంత ఉన్నతమైన స్థాయిలో మొట్టమొదటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, అవినీతి వల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది, అవినీతి విధానాల వల్ల కొంతమంది లాభపడుతున్నారు కానీ పేద వర్గాలకి నష్టం వస్తుంది, ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతూ ఉంది. అందువల్ల దాన్ని అరికట్టాలి అనేటువంటి విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలి. ఎంత కఠినమైనటువంటి నియమాలతో ఎక్కడైనా 5 నెలలు గడిచిపోయింది, ఎక్కడైనా సరే ఈ మనిషి ఎక్కడ ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరైనా ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారనే చిన్న రిమార్కు, ఎందుకంటే ఈ పాటికి అలాంటిదే ఉంటే వాళ్ళ పచ్చ మీడియా ఎంత గందరగోళం చేయాలో అంత చేస్తుంది. అందువలన ఏది దాటిన ఒక 100 కోట్లు దాటి ఏ పనైనా సరే, ఏ పనైనా 100 కోట్లు దాటిన పని ఉంటే తప్పనిసరిగా దానికి రిటైర్డ్ జడ్జి ద్వారా దానికి జ్యుడిషియల్ కమిటీ వేశారు, ఆ కమిటీ ద్వారానే అది పరిశీలన జరుగుతుంది, అంత పారదర్శకంగా వర్క్స్ ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల ఎక్కడా కూడా ఈ అవినీతి కానీ మోసం కానీ తావులేనటువంటి విధానాలు, ఇంత పారదర్శకమైన పరిపాలన ద్వారా అరికట్టడం జరుగుతూ ఉంది. అన్నిటిని మించి ఒక పొదుపు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు స్నానానికి పోతే 1600 కోట్ల ఖర్చు స్నానానికి పోతే పుష్కరాల్లో, అదేవిధంగా పాపం అక్కడ 29 మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటే దాని మీద ఏమీ లేదు, కేసు లేదు, పాడు లేదు. ఎంత అమానవత్వమైనటువంటి విషయాలు జరిగినాయో ఆ సమయంలో వాటన్నిటికీ ఈ పవన్ గారు అసలు స్పందించరు. ఎన్ని దారుణాలు జరిగినాయి ఒక్క మాట మాట్లాడు దాని గురించి. మొన్నంటే ఇక్కడేదో జరిగిందంట, ఇక్కడేదో పల్నాడులో జరిగిందంట, ఇవన్నీ కూడా అభూత కల్పన ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారు ఈరోజు ప్రజాపరిపాలన అనే పదానికి ఒక నిర్వచనం చెప్తూ ఆయన చేస్తున్నటువంటి మంచి పనులన్నీ కూడా చూస్తే ఒక్కసారి మళ్ళొకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాము. వచ్చిన 4 నెలల్లోనే 19 చట్టాలు చేయటం జరిగింది ఈ ప్రభుత్వం. ఒకటి రైతు భరోసా క్రింద 13,500, 12,500 అంటే మళ్ళీ 1,000 రూపాయలు పెంచి దాన్ని. తర్వాత మహిళలకు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు 50% పదవుల్లోనూ పనుల్లోనూ. ఈ విధంగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా గతంలో ఇచ్చిందండి. తర్వాత గ్రామ సచివాలయాల ద్వారా 4 లక్షల ఉద్యోగాలు, అదేది వాలంటీర్లతో కలిపి. తర్వాత వాటిలో 130,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకా ప్రతి జనవరి కూడా ఖాళీలు వచ్చిన చోటల్లా కూడా ఉద్యోగాలు భర్తీ. ఇట్లాంటి మాట ఎప్పుడైనా విన్నామా? గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది ఒక అందని పండు ద్రాక్షలాగా, ఎక్కడో ఆకాశ పువ్వులాగా అట్లా ఉండేటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జనవరిలో వీళ్ళకి ఒక అదొక పండగే. నిజంగా నిరుద్యోగులకి ఎంతమంది ఇంజనీర్లు చదివి కూడా నిరుద్యోగులుగా మిగిలిన బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అప్పుడు గోడల మీద ప్రతి వాళ్ళ ముఖం మీద కూడా రాసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు చేశారండి?
కానీ మా నాయకుడు మాట మీద నిలబడ్డాడు కనుకనే తన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ నిలబెట్టుకుంటూ ఈరోజు రాగానే ఉద్యోగ కల్పన. 4 నెలల్లో ఇన్ని మంచి పనులు చేసిన ప్రభుత్వం ఎక్కడుందో చూపించండి ముందు. మేము నిజంగానే నేను ఒక సవాలు విసురుతా ఉన్నాను, ఈ 4 నెలల్లోనే ఇంత పారదర్శకమైన అవినీతి రహితమైనటువంటి పరిపాలనతో పాటు ప్రతి వర్గానికి సామాజికంగా అన్ని వర్గాల వాళ్ళకి ఆఖరికి అన్ని కులాలు కూడా కలిసి వచ్చేట్టుగా 60 కమిషన్స్ ఇచ్చారు అంటే ఇంత స్థాయిలో ఏ ప్రభుత్వం, నాకు తెలిసి మాత్రం ఇంతవరకు నేను చూడలా. ఎందుకంటే ఎన్టీఆర్ భారీగా మహానుభావుడు ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి అన్నం పెట్టారు, పేదలకి ఆయన రైతులకి ఆయన భరోసా ఇచ్చారు వ్యవసాయ రంగంలో. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు, తర్వాత ఇంకా ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు మహానుభావులు, వాళ్ళకి నమస్కారం. అటువంటి వాళ్ళని అధిగమించి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇంకెన్నో పథకాలు, కానీ గతంలో కూడా వాళ్ళు చేయలేనటువంటి ఈ ఉద్యోగ కల్పన ఉందే, ఈ నిరుద్యోగ సమస్యను నివారించి వాళ్ళకు ఒక భద్రత కల్పించి మేము కూడా బ్రతకగలము, మాకు మేము కూడా వివాహాలు చేసుకోగలము, మాకు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఉంది అనే భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం మాత్రం చరిత్రలో ఎక్కడా లేదని మాత్రం నేను చెప్పగలను. ఉంటే చూపించండి. అందువలన అట్లాంటి ఉద్యోగాల భర్తీ, తర్వాత అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ల ఏర్పాటు, ఆరోగ్యశ్రీ ద్వారా 3 రాష్ట్రాల్లో 130 హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం. ఈ రాష్ట్రమే కాదట, ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు తమిళనాడులోను, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఆ రాష్ట్రాల్లో కూడా మీరు ఎక్కడైనా వైద్యం చేయించుకొని హాస్పిటల్స్తో మాట్లాడి వెంటనే మాట్లాడి వాళ్ళతో మాట తీసుకొని మీరు వెళ్ళి వైద్యం చేయించుకోండి, హెల్త్ కార్డులు తీసుకొని. కానీ ఇలాంటి పరిపాలన, అట్లాగే లాయర్ వీళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా, తర్వాత 175,000 మంది ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు, పేదవాళ్లను గుర్తించినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందండి? నిజంగానే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఎంత పేదవాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయాడు, ఒక దేవుడే అయిపోయాడు. నాకు తెలిసి ప్రతి వర్గం కూడా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాలాభిషేకాలు చేస్తూ ఆయన ఫోటోలకి ఓ దేవుళ్ళలాగా ఆరాధిస్తుంటే ఈ దయ్యాలు మాత్రం ఉన్నాయే. దయ్యమే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు. నిజం చెప్పాలంటే అసలు రాజకీయానికే ఒక చీడ పట్టినట్టుగా చంద్రబాబు నాయుడు అటు కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి, రాజకీయాలను కలుషితం చేసినటువంటి వ్యక్తి, రాజకీయం అనే పేరునే మార్చేసినటువంటి వాడు, స్వలాభపరుడు, కేవలం తన స్వార్థం కోసం 100,000 కోట్లు సంపాదించడం కోసం రాజకీయాలు అడుగుపెట్టినటువంటి వ్యక్తి, ఈరోజు అతను మాట్లాడితే ఆ మాటలకి ఏమైనా విలువ ఉంటుందా అండి? ఒకవైపు పరిపాలన ఇలా సాగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా మేము అడుగుతూ ఉన్నాం, ఏమిటయ్యా అసలు నీ ఆదర్శం ఏంటి, ఒక్కసారి చెప్పు, కనీసం నీకైనా అర్థం అవుతుందా, నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? నీకు అర్థమయ్యేట్టుగా ప్రజలు బాగానే చెప్పారు బుద్ధి. అన్ని సీట్లు నువ్వు నిలబెడితే చివరికి 2 సీట్లలో నిలబడ్డ నీకు కనీసం నువ్వు ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి నువ్వు ఈరోజు 4 నెలల్లోనే మా జగన్మోహన్ రెడ్డి మీద, అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తావు, ఈరోజు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శిస్తావు, ఇదా నీ పాలసీ, చివరికి నీ ఆదర్శాలు, నువ్వు చదివిన 100,000 పుస్తకాలు, నువ్వు నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు, మరి నీ ఆచరణలోకి వచ్చేసరికి కొంచెం కూడా కనిపించట్లేదు, నువ్వు దొంగల పక్కన చేరి అటువంటి పనికిమాలిన వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేసిపోయి అప్పులు పాలు చేసి 3.5 లక్షల కోట్లు ప్రజల మీద నెత్తి మీద రుద్ది రుణమాఫీ చేయని వాళ్ళు, అదే అవినీతిలో పూర్తిగా మరి నిండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినటువంటి వాళ్ళు, దోపిడీ చేసినటువంటి దొంగలు, వాళ్ళ పక్కన చేరే నువ్వేదో పెద్ద నీతులు చెప్తావా? అదేంటి ప్రజలకేం అర్థం కాదని అనుకుంటున్నావా? అందువల్ల నువ్వు నాయకుడిగా ఎదగాలంటే మా జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకో. ఏమైనా మీ సాయం అడిగాడా? ఏ ఒక్కరోజైనా పవన్ కళ్యాణ్ నీ సాయం నాకు కావాలని నీ ఇంటికి వచ్చాడా చంద్రబాబులాగా? లేకపోతే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పడిగాపులు కాసాడా? బీజేపీ మోడీ గారి కాళ్ళ చుట్టూ చంద్రబాబులాగా తిరిగాడా? మీ పార్టీ సాయం చేయండి, కమ్యూనిస్టులను అడిగారా? ఏమీ లేదే, ఒక్కడే ఒక్కడు వన్ మ్యాన్ ఆర్మీ,
తన ఆత్మవిశ్వాసం, తన తండ్రి అందించినటువంటి ఆశయాల బాట, దాన్ని ఆసరా చేసుకుని ఆయన ముందుకెళ్ళాడు. ఈ ప్రజల్ని నమ్మాడు, తన సిద్ధాంతాన్ని నమ్మాడు. దట్ ఈస్ ద లీడర్. లీడర్ క్వాలిటీ అంటే అలా ఉండాలి, స్పష్టత ఉండాలి. తన విధానాల మీద తనకు స్పష్టత ఉండాలి. అదేవిధంగా తన ప్రజలు, తన గవర్నమెంట్ వస్తే ప్రజలకు ఏం చేస్తాను అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి. అంత క్లారిటీ ఉంది కనుకనే ప్రజలు నమ్మారు. నమ్మి మాకు 151 సీట్లు ఇచ్చారు, 52% ఓటు ఇచ్చారు. ఇది నాయకత్వం అండి. ఎవరి సాయం లేదు. అంత ఉద్ధరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగనిస్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైలుకు పంపిన మీ ఎక్కడా కూడా భయపడలేదు, మీ కేసులకు భయపడలేదు. మీరు ప్రజలు అపోహతో ఓడించినప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి వెనకడుగేయలేదు. ఏ ప్రజల కోసం తను నిలబడ్డాడో, సర్వం వదులుకున్నాడో, అన్నిటినీ కూడా విడిచిపెట్టి నాకు ఈ ప్రజలు చాలనుకున్నాడు. ఆ ప్రజలను నమ్మాడు, ప్రజలు మళ్ళీ ఆయన నమ్మారు. అందువల్ల ఇప్పుడు ప్రజలకి, నిజమైనటువంటి ఒక నాయకుడికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడి, ఏ ప్రజలైతే తను ఇంత గొప్ప నాయకుడిని చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాడు. అందువలనే ముందు దాంట్లోనే అవినీతిని కంప్లీట్గా ఏర్పారేస్తా ఉన్నాడు. తర్వాత రెండోది, ప్రతి ఒక్క వర్గానికి ఇన్ని వర్గాలు ఉండొచ్చు, ఎన్ని వర్గాలున్నా నవరత్నాల్లో ఒదిగిపోయి నేను నిజం చెప్పాలంటే 9 రత్నాలు ఆయన తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన పరిపాలన అనేటువంటి ఒక హారంలో ఈ 9 రత్నాలను ఇమిడ్చి, ఈ 9 రత్నాల్లోకి 5 కోట్ల మంది జనాభాను తీసుకురావటం అనే ఒక పరిపాలన ఉందే. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరైనా ఇటువంటి ఆదర్శవంతమైన పరిపాలన చెయ్యగలరా అని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం.